అన్ని వర్గాలకు మేలు చేసే విధంగా మేనిఫెస్టో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారని, ముఖ్యంగా మహిళలు రైతుల పక్షపాతిగా వారికి మేలు చేసే ఎన్నో హామీలు ఇచ్చారని ప్రభుత్వ విప్ సామినేని ఉదయపాను తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట నియోజకవర్గంలోని పలు గ్రామాలలో ఆయన ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత చంద్రబాబు ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి నోచుకోని గ్రామాలు నేడు జగనన్న ప్రభుత్వంలో పరుగులు పెడుతున్నాయని తెలిపారు. అన్ని వర్గాల వారికి నేడు జగనన్న పాలనలో మంచి స్థానం కల్పించిన జగనన్న ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పవిత్రమైన అమూల్యమైన వాటం వేసే శ్రీ సామిరేడు ఉదయభాను గారి పదమూడవ తేదీన జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలలోకి ఎదిగి పలకరించినటువంటి మన ప్రియతమ నాయకులు శ్రీ సామిరేడు ఉదయభాను గారి యొక్క ఎన్నికల గుర్తు. ఇవాళ మనం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 4 సంవత్సరాల 11 మాసాల్లో ప్రతి మాసం కూడా బట్టలుకి ప్రతి కుటుంబానికి కూడా మంచి చేశాడు. అమ్మా మంచి చేశారు లేదా, మంచి చేశారా లేదా? మంచి చేశారు, మేలు చేశారు. ఇవాళ పిల్లల చదువుల కోసం మీ కొరతమాతూరు గ్రామంలో 1 కోటి రూపాయలతోటి స్కూల్ని అభివృద్ధి చేశారు. ఒకప్పుడు మీ గ్రామంలో ఉన్న పాఠశాల ఎలా ఉంది, ఇవాళ పాఠశాల ఎలా ఉంది ఒక్కసారి చూడండి, మీకే అర్థమవుతుంది. ఇవాళ మీ పిల్లల చదువులే మీకు పెద్ద ఆస్తి. ఇవాళ బాగా చదివించాలి, ఇంగ్లీష్ మీడియంలో చదివించాలి. చదివించిన పిల్లలు దేశ విదేశాలకు వెళ్ళాలి, ఇతర రాష్ట్రాలు ఉద్యోగాలు చేయాలి. అది చాలు తల్లిదండ్రులకి పెద్ద వరం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాన్ని దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయలేదు. ఇవాళ మీ చిన్న గ్రామంలో 132 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాం. చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఇళ్ల స్థలాలు ఇచ్చారమ్మా మీ ఊర్లో? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు, ఒక్క సంవత్సరం కూడా మన నియోజకవర్గంలో. ఆభరణాల వ్యాపారంలో ప్రసిద్ధిగాంచిన మలబార్ గోల్డెన్ డైమండ్స్ పునరుద్ధరించిన నూతన షోరూమ్ ను డిప్యూటీ మేయర్లు శైలజారెడ్డి బెల్లంతుర్గ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూమ్ లోని ఆభరణాలను తిలకించారు. షోరూమ్ ప్రారంభం సందర్భంగా ఆభరణాలు కొనుగోలు చేసిన కస్టమర్లకు ఆభరణాలను అతిథులచే అందజేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్లు మాట్లాడారు. 2012లో స్థాపించబడిన మలబార్ షోరూమ్ లో అదనంగా ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. మహిళలకు నగలంటే ఎంతో ప్రత్యేకమని, ఈ షోరూమ్ లో లైట్ వెయిట్ జ్యువెలరీ, డైమండ్ జ్యువెలరీ, అన్కట్ జ్యువెలరీ వంటి ఆభరణాలు ఇక్కడ లభిస్తాయని తెలిపారు. విజయవాడ ప్రజలు ఈ షోరూమ్ ను ఆదరించాలని కోరారు. అనంతరం మలబార్ గ్రూప్స్ చైర్మన్ ఎంపీ అహ్మద్ మాట్లాడారు. నూతన స్టోర్ ను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. కస్టమర్ల కోసం ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మలబార్ గోల్డ్ సిబ్బంది, కస్టమర్లు తదితరులు పాల్గొన్నారు. డైమండ్ జ్యువెలరీ అవ్వచ్చు, అలాగే అన్కట్ డైమండ్స్, అలాగే చాలా మోడల్స్ అనేటువంటిది మన విజయవాడ నగరంలో మరి ఈ స్టోర్లో లభ్యమవుతా ఉంది. మరి విజయవాడలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా మరి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే మహిళలకి గోల్డ్ అంటే ఎంత ఇదో మనందరికీ తెలుసు. మరి దీనిలో ఉన్నటువంటి కలెక్షన్స్ అన్నీ కూడా చాలామంది పర్చేజ్ చేసి ఇవాళ అది తీసుకోవడానికి కూడా ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. చాలా చాలా బాగున్నాయండి నగలన్నీ కూడా. మీరందరూ కూడా ఈ స్టోర్ విజిట్ చేసి మరి ఇక్కడ ఉన్నటువంటి గోల్డ్ అంతా కూడా మీరందరూ కూడా చూడాలని కూడా, అలాగే పర్చేజ్ చేయాలని కూడా తెలియజేస్తా ఉన్నాం. అలాగే సీరజ్ గారు, నిఖిల్ గారు,
మరి మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు, మరి ఎంత వేస్టేజ్ అనేటువంటిది కూడా చాలా చాలా తక్కువ పర్సెంటేజ్లో మేము ఇస్తా ఉండేటువంటి కార్యక్రమాలు కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి మహిళలందరూ కూడా మరి స్టోన్ ఇచ్చేసి అందరూ కూడా, ఎందుకంటే రానున్న రోజుల్లో మనకి అక్షయ తృతీయ రాబోతుంది, మరి ప్రతి ఒక్క ఇంట్లో కూడా అక్షయ తృతీయ రోజు గోల్డ్ కొనుక్కోవడం అనేటువంటిది ఒక ఆనవాయితీగా వస్తుంది. ఎందుకంటే అక్షయ తృతీయ రోజు గోల్డ్ తీసుకుంటే లక్ష్మీదేవి అమ్మ మన ఇంట్లోనే వచ్చి కూర్చున్నటువంటి భావనతో మనందరం కూడా గోల్డ్ తీసుకుని రెనోవేషన్ చేసి మళ్ళీ నూతనంగా ఈ స్టోర్ని అదనపు ఒక ఫ్లోర్తో ఈరోజు ఓపెన్ చేయడానికి మన డిప్యూటీ మేయర్ శైలజా రెడ్డి గారు, మరి ఎవరైతే సిరాజ్ గారు కానీ నిఖిల్ గారు కానీ స్టోర్లో ఉన్న మరి మేనేజర్స్ అందరూ కూడా ఈరోజు పాల్గొనడం నిజంగా చాలా బాగుంది. ఎందుకంటే ఎంత బిజీ షెడ్యూల్లో అయినా మన మలబార్ గోడ్ వాళ్ళు చాలా రిక్వెస్ట్ బేస్ మీద ఈరోజు మనందరం కూడా రావటం జరిగింది. మేము మహిళలం అయ్యి మరి ఈరోజు వీళ్ళు రిక్వెస్ట్ బేస్ మీద రావడం జరిగింది. రావటంలో స్టోర్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి కలెక్షన్ కూడా చాలా ఆధునికంగా లేటెస్ట్ కలెక్షన్స్తో ఈరోజు ప్రతిదీ లైట్ వెయిట్ కానించి ప్రతిదీ కూడా మహిళలకి చాలా అట్రాక్ట్ అయ్యే విధంగా ప్రతి వ్యక్తి కూడా ఉంది. మరి అందరికీ కూడా ఈరోజు ఒక వస్తువు కావాలనంటే మనం కొంత అమౌంట్తో ఇక్కడికి వస్తాం, మరి దానిలో చూస్ చేసుకునే విధంగా ఇట్ ఈస్ వెరీ హ్యాపీ జవాడా స్టోర్ విత్ మోర్ స్పేసెస్ మోర్ ఫ్లోర్స్ విత్ మోర్ డిజైన్స్ అండ్ బెటర్ అంబియన్స్. సో వీ హావ్ ఓపెన్ ఇన్ 2012 దిస్ స్టోర్ అండ్ ఇట్ వాస్ వెరీ వెరీ నైస్ రెస్పాన్స్ స్టోర్ from the customers and I would like to thank all the customers in this and we sell all the product with Hallmark and with all the 10 promises to the customers and this is promises like transparency, complete details of our product in the pack and the price, the stone, net weight, gross weight, all the details whatever the customer is it is required, it is available and also we have a lifetime maintenance for the customer and insurance. Also, we have all the diamonds we sell with a 28 quality check. And I would like one more thing here, that is all the jewelry customers are buying for the purpose of some prosperity, this auspicious things. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపరు గ్రామ సర్పంచ్ జ్యోతి, వార్డు సభ్యురాలు దుర్గా పవారి, వైసీపీ నేతలకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వెనుకండ్ల రాము, పార్టీ కండవాల కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాము మాట్లాడారు, తమ గ్రామాల భవిష్యత్తు కోసం నియోజకవర్గంలో వైసీపీ నాయకులు మాతో కలిసేందుకు సిద్ధంగా ఉన్నారని, గుడివాడలో వార్ వన్ సైడ్ అయిపోయిందని, నేను కష్టపడి వ్యాపారాలు చేసి పుట్టిన గడ్డ కోసం ఏదైనా చేయాలని రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. గుడివాడను ప్రగతి బాటలో నడిపించేందుకు నేను చేస్తున్న ప్రయత్నంలో భాగస్వాములు అవుతున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారి సభ గుడివాడలో బ్రహ్మాండంగా జరిగింది. గుడివాడ ప్రజలందరూ ఎంతో ఉత్సాహంగా ఎదురు చూసిన, ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న ఇది పవన్ కళ్యాణ్ గారి రాకని పండగలా జరుపుకున్నారు. ఎంత మండు టెండలో కూడా 1 గంట నుంచి 1:30 దాకా 1:50 దాకా అసలు సభ జరుగుతూనే ఉంది. ఈ సభకి ఒక్కళ్ళు కూడా కదలకుండా ఆయన సభ ఆద్యంతం ఉత్సాహంగా పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఈ మొత్తం హిట్ చేసినందుకు పవన్ కళ్యాణ్ గారి సభని గుడివాడ నియోజకవర్గంలో ఇంత బాగా హిట్ చేసినందుకు మా జన సైనికులందరికీ, అలాగే తెలుగు తమ్ముళ్ళందరికీ, వీర మహిళలందరికీ, అలాగే తెలుగు మహిళలందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు థ్యాంక్స్ తెలియజేస్తా ఉన్నాం. యువత అసలు ఆ ఉత్సాహం చూస్తే నిన్నటి పండగ వాతావరణం శాంతం గుడివాడ మొత్తం. సో చాలా ఆనందంగా పవన్ కళ్యాణ్ గారు చాలా హ్యాపీగా వెళ్ళారు, ఆనందంగా ప్రసంగించారు చాలా. కృష్ణా జిల్లా నందిగామ మండలం ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారంలో బ్రహ్మరథం పాడుతూ స్వాగతం పలికిన యువకులు, మహిళా మనులు. ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడారు, వైఎస్ఆర్సీపీ స్థాపించిన తర్వాత జగన్ చేసిన ప్రతి పోరాటం, ప్రతి కష్టం, ప్రతి విషయంలో ఎస్సీ సోదరులు అండగా తోడుగా నిలబడ్డారని, పవన్ కళ్యాణ్, చంద్రబాబు, బీజేపీ అంతా కలిసి సీఎం జగన్ ఓడించాలని చూస్తున్నారని, ఇప్పుడే అదే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు సీఎం జగన్ గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. జగన్ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల కంటే ఇంకా ఎక్కువ చేస్తామని చంద్రబాబు దొంగ వాగ్దానం
వాగ్దానాలు చేస్తున్నారని, నేను కానీ సీఎం జగన్ కానీ మీ రుణాన్ని 100 జన్మల ఎత్తున తీర్చుకోలేనని అన్నారు. ఈ కార్యక్రమంలో నందివాడ జడ్పీటీసీ ఎంపీపీ ప్రజలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు, బీజేపీ వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని చెప్పి ప్రయత్నం చేస్తాంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తాడు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని చెప్పి. నిజంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఆయన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతూనే, జగన్మోహన్ రెడ్డి గారు నిందిస్తూనే ఆయనకన్నా ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ 420 బాబు చంద్రబాబు దొంగ వాగ్దానాలతో మన ముందుకు వచ్చాడు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు అందిస్తానంటే ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని చెబుతాడు. ఆయన అనేక వాగ్దానాలు చేశాడు, ముఖ్యంగా ఎస్సీ కమ్యూనిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాకు 90% అండగా ఉండి మా విజయాలకి మీరే కారణభూతులయ్యారు. మీ రుణాన్ని నేను గాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని, జగన్మోహన్ రెడ్డి గారు గాని మీ రుణాన్ని 100 జన్మలు ఎత్తినా కూడా తీర్చుకోలేమని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తూ, మీరు కృష్ణా జిల్లా పెడన పట్టణం వీరభద్రాపురం కర్ణభక్త కళ్యాణ మండపంలో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా పిల్లి సురేష్ బాబు పాల్గొన్నారు. సమత సైనిక దళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లి సురేష్ బాబు మాట్లాడారు. మాట తప్పును, మడం తిప్పను, నేను విన్నాను, నేను ఉన్నాను లాంటి గొప్ప గొప్ప మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి తమకు ఓటేసిన ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేసి ఈ 5 ఏళ్లు విశ్వాస ఘాతుకానికి పాల్పడ్డారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళు అంటూ సీఎం కుర్చీ ఎక్కిన తర్వాత జగన్ రెండింట్లో దేనికి న్యాయం చేయకుండా రాష్ట్రాన్ని అంధకారం కుప్పలోకి తోసేశారని మండిపడ్డారు. ఈ నెల రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయవద్దని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్ పిండే, పెడన పట్టణ అధ్యక్షులు కమ్మగంటి బాబు, గోపి నాగబాబు, మండల ప్రెసిడెంట్ బొడ్డు చిన్నబాబు, ముక్కు ఆనందు, తెనాలి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. సమతా సైనిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ, పెడన నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఓటేసే ముందు ఒక క్షణం ఆలోచించాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకనంటే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన సమస్య నుంచి బయటపడటానికి, మన హక్కును సాధించుకోవటానికి మనకు కత్తులు కటార్లు ఇవ్వలేదు. మీ సమస్య నుంచి మీరు బయటపడటానికి మీకు ఓటు అనే ఆయుధాన్ని కల్పిస్తున్నానని బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు. అంటే మన భవిష్యత్తు కానివ్వండి, మన పిల్లల భవిష్యత్తు కానీ మారాలి అని కోసం చేస్తారని, అంటే రాజకీయం కోసం ఏ స్థాయికైనా వెళ్ళగలుగుతారు. 900 లక్షలు బాబాయ్ చంపేశారు అన్నాడు, ఆయనే అధికారంలో ఉన్నాడు కదా. ఆ కేసు విషయం ఇప్పటి వరకు తేలపోకుండా దాన్ని నాంచుకుంటూ వచ్చి ఆయన మీడియాలోనే అనేకమైన కథనాలు సృష్టించి ప్రజల్ని తప్పుదోవ పట్టించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ విషయం గుర్తు తెచ్చుకోండి. మరి కోడికత్తి విషయం, ఈ రాష్ట్ర చరిత్రలో ఒక చిన్న గాయానికి 5 సంవత్సరాలు, అంటే దేశ చరిత్రలోనే 5 సంవత్సరాల వరకు బయటికి రాకుండా ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఎవరైతే బాధ్యులు ఉన్నాడో. కోడికత్తి సీను 5 సంవత్సరాల వరకు రాకపోతే సమతా సైనికాలు మేమందరం నిరహార్దీక్షలు చేసి ఢిల్లీకి వెళ్ళి అందరినీ కలిసి అన్యాయం జరుగుతుందని చెప్తే ఆఖరికి కోర్టు ఖండించాడు, బెయిల్ ఇచ్చి పంపించింది.
కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం బంటమిల్లి మండలంలో చిన్నతమ్మడి కామాక్షిపురం గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజా కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పల హారిక పాల్గొని జగన్ సంక్షేమం గురించి ప్రతి ఒక్కరికి వివరిస్తూ గడప గడపను సందర్శించారు. ఫ్యామిలీ ఫోటో మొత్తం అక్కలో ఒక చెల్లి, ఒక అక్క ఒక చెల్లి, ముగ్గురు అన్నయ్య రాజమండ్రి డిఎస్ బాబు ఇంకో ఏలూరు నగరంలోని వట్లూరులో ఉన్న సిఆర్ఆర్ మహిళా కళాశాలలో జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల సరళిని పరిశీలించిన దెందలూరు నియోజకవర్గం కూటమి అభ్యర్థి ప్రభాకర్ రావు ఈ సందర్భంగా పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యల్ని ప్రభుత్వ ఉద్యోగులు చింతమనేని దృష్టికి తీసుకువచ్చారు. దీంతో వెంటనే చింతమనేని ప్రభాకర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి జాయింట్ కలెక్టర్ లావణ్యవేని దృష్టికి ఉద్యోగుల ఓటింగ్ ప్రక్రియ సమస్యల్ని తీసుకువెళ్లాలి. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి మాట్లాడుతూ ఓటర్ల పూర్తి వివరాలు నమోదు చేసుకునే విధంగా అన్ని చర్యలు చేపడతామని తెలిపారు. మీకు ఓట్లేదని మరి ఏ ఆరోగించారు చెప్పు. మరి మేమేమో వర్కింగ్ వెళ్ళిపోతాం కదండి, వర్క్ చేయడానికి ట్రైనింగ్ వెళ్ళిపోతాము. ఏలూరు జిల్లా దెందలూరు నియోజకవర్గం దెందలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టారి అబ్బాయ్ చౌదరి వివిధ మండలాల్లోని సుడిగాలి పర్యటన. దెందలూరు మండలంలోని సోమవరపాడు ఆర్టీసీ కాలనీ, సాయినగర్, వీరభద్రాపురం, ఉప్పగూడెం, ఆంజనేయ నగర్ కాలనీ, చల్లపల్లి, ఎడ్లవారిగూడెం మరియు గోపన్నపాలెం పంచాయతీ పరిధిలోని కొత్తపల్లి గ్రామాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా అబ్బాయ్ చౌదరి మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తిరిగి అమలు కావాలంటే వైసీపీకి ఓటు వేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు. అందువల్ల తనకు అదేవిధంగా ఏలూరు పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ కు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి దెందలూరు నియోజకవర్గంలో అఖండ మెజారిటీ ఇప్పించవలసిందిగా ప్రజల్ని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ప్రజలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు మీ అబ్బాయిగా మీ ఆశీర్వాదంతో పాతిక వేల మంది పేదవారికి నియోజకవర్గంలో ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి ఘనత మన ప్రభుత్వానికి అని చెప్పడం ఎంతో పెద్ద పెద్ద నాయకులు ఉన్నటువంటి ఈరోజు తెలుగుదేశానికి అండగా ఉండే అన్ని సంవత్సరాలు ఉన్నారే, ఎప్పుడన్నా ఈ వీరభద్రపురంకి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఒక సెంటు భూమన్నా వాళ్ళు కొన్నారా అని అడుగుతున్నారు.
కొన్నారా తల్లి? అవునా కాదు? కొనలేదు. ఈరోజు ఎవరు కొన్నారు? కొన్నారా లేదా? కాబట్టి మీరందరూ కూడా ఆలోచించారు. ఈరోజు మంచి చేసింది మన ప్రభుత్వం. ఈ వీరభద్రపురం గ్రామంలో వస్తూ చూశారు, 92 మందికి దగ్గర దగ్గరగా 100,000 రూపాయల కంటే ఎక్కువ ఈ ప్రభుత్వం వచ్చాక వచ్చింది. అంటే ఈ వీరభద్రపురం గ్రామంలో అది పెన్షన్ అవనివ్వండి, 18,000 అవనివ్వండి, డ్వాక్రా రుణమాఫీ అవనివ్వండి, సున్నా వడ్డీ అవనివ్వండి, రైతు భరోసా అవనివ్వండి, ఏ పథకమైనా అమ్మఒడి అవనివ్వండి, ఏ పథకమైనా సరే, ఈరోజు 100 కుటుంబాలు ఉంటే దాంట్లో 92 నుంచి 99 కుటుంబాలకి 100,000 రూపాయల కంటే దగ్గర దగ్గర ఎక్కువ రూపాయలు ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చాక వచ్చింది. 4-5 లక్షలు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈరోజు కానీ మనం పక్కింట్లో కూడా చెప్పం కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వం ఏం చేసిందని అంటూ ఉన్నారు. ఎప్పుడన్నా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక్క రూపాయి అన్న మీ అకౌంట్ లో వేశారు. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం చింతలపూడి నియోజకవర్గం సుప్రీంపేట గ్రామంలో గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. శుభ్రంపేట యువకులు భారీ గజమాలతో ఉమ్మడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ కి స్వాగతం పలికారు. అడుగడుగున మహిళలు పూల వర్షం కురిపిస్తూ హారతులతో పాలాభిషేకాలతో ఘనస్వాగతం పలికారు. యువకుల కేరింతలతో చిందలిస్తూ మా నాయకుడివి నువ్వే రోషన్ అన్న అంటూ తెలియజేశారు. సభ్యులు పుట్టా మహేష్ కుమార్ యాదవ్ ను ఈ రోజు 16 డివిజన్ చెందిన ప్రముఖ టీడీపీ నాయకులు ఎరుకల సాంబశివరావు మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం ఇచ్చి శాల్వ కప్పి సత్కరించారు. ఈ రోజు సాయంత్రం జరగనున్న నారా లోకేష్ యువగలం కార్యక్రమంలో పాల్గొనాలని పుట్టా మహేష్ యాదవ్ సాంబశివరావుకు తెలిపారు. ఈ సందర్భంగా సాంబశివరావు మాట్లాడారు, నగరంలో పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ ఆధీనంలోకి వచ్చిందని, రాబోయే ఎన్నికల్లో పార్లమెంటు సభ్యులుగా తమరు ఏలూరు అసెంబ్లీ సభ్యులుగా బడ్జెట్ అంటే తప్పనిసరిగా ఎన్నికలు అవుతారని తెలిపారు. సాంబశివరావుతో పాటు మాజీ మంత్రి మరడాని రంగారావు, పలువురు మహిళలు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఓకే సార్. ఏలూరు
ఏలూరు జిల్లా ఏలూరులోని స్థానిక కోటదెబ్బ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో రెండో రోజు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ పోలింగ్ ఎన్నికల అధికారులు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి తూతిక విశ్వనాథ్ తెలిపారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రం వద్ద 6 హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసి ఉద్యోగులకు మైక్ ద్వారా సమాచారం ఏర్పాటు చేశారు. టోకెన్ సిస్టమ్ అందుబాటులోకి తెచ్చి పోలింగ్ విధానం సరళతరం చేశారు. చలువ పందిళ్లు, తాగునీటితో పాటు మజ్జిగ, స్నాక్స్ కూడా ఓటర్లకు అందజేశారు. అటు సైడ్ వెళ్ళండి, రూమ్ నెంబర్ 2. బట్ మీ నెంబర్ ఎంత? తీసుకోండి. ఓకే రైట్ండి. వ్యక్తిగతంగా మీరు ఇంట్లో వచ్చి చూడండి, అదే మొబైల్లో డేటా పెట్టాలి చూడండి. శివాని గారు ఈఆర్ఓ సార్ కౌంటర్ సార్ పెట్టుకోండి. కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి సార్. అంటే మీరు కూర్చోండి, మీకు పిలుస్తారు, మీకు సిగ్నలైజ్ నేను ఓటేసాను సార్. ఓటింగ్ ప్రాసెస్ అంతా బాగుంది సార్, అందరూ లైన్ లో వెళ్తున్నారు, అంతా హ్యాపీగా బాగుంది సార్, సిస్టమ్ అంతా బాగుంది సార్. సుబ్రహ్మణ్యండి, నేను టీఆర్డీ కలెక్టరేట్లో పనిచేస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ పోస్ట్ బ్యాలెట్ వేయడానికి వచ్చాను. ఇక్కడ ఏర్పాట్లు కూడా బాగున్నాయి, అందరూ అధికారులు కూడా సక్రమంగా పనిచేస్తారు సార్. నాకు వచ్చిన 5 నిమిషాలనే నేను ఓటింగ్ పూర్తి చేసుకొని వెళ్తున్నాను. థ్యాంక్ యూ. గుడ్ సార్.